టీ ట్వంటీ ప్రపంచ ను టీమిండియా సూపర్ గా మొదలుపెట్టింది మొన్న అక్టోబర్ ఇరవై మూడున ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి బోని కొట్టింది టీమిండియా స్టార్ కింగ్ కోహ్లీ వన్ మ్యాన్ షో ఎనభై రెండు పరుగుల నాట్అవుట్ తో టీ ట్వంటీ కెరియర్ లోని అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆఖరులో హైడ్రామా నెలకొన్నప్పటికీ తన అనుభవంతో మ్యాచ్ ను టీమిండియా వైపుకు లాగాడు దీంతో కోహ్లీపై క్రికెట్ దిగ్గజాలతో సహా టీమిండియా ఫ్యాన్స్ అలాగే విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షంలో ముంచెత్తారు ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్ ని ఈ రోజు నెదర్లాండ్స్ తో ఆడనుంది మ్యాచ్ కు వర్షం ముప్పు పొజి ఉన్నప్పటికీ అందరి కళ్ళు మరోసారి కోహ్లీ పైనే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ కు ముందు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ ను మీరు ఎలా అడ్డుకోబోతున్నారంటూ విలేకరులు ఎడ్వర్డ్స్ కు ప్రశ్నించారు దీనికి ఎడ్వర్డ్స్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు మాతో మ్యాచ్ లో కోహ్లీ మాపై కరుణ చూపిస్తాడని భావిస్తున్నా పాకిస్తాన్ పై విధ్వంస్కర ఇన్నింగ్స్ తో చెలరేగిన కోహ్లీ అదే బ్యాటింగ్ ను మాతో రిపీట్ చేయడనే మేము అనుకుంటున్నాం అంటూ నవ్వుతూ పేర్కొన్నారు సూపర్ టూ వల్ల ఆడడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఒక పెద్ద జట్టులో మ్యాచ్ ఆడుతున్నామంటే ఒత్తిడి సహజమే కానీ అది ఉండేది చాలా తక్కువ మాకు అవకాశాలు కూడా చాలా తక్కువ వచ్చిన వాటిని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేం టీమిండియా ముందు మేము నిలవలేమని తెలుసు కానీ గెలవాలనే ప్రయత్నం చేస్తే తప్పులేదుగా అంటూ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పుకొచ్చాడు